పాపం ఎంత అక్కసుందో ఇవాళ ఎవరి మీద శివప్రసాద్ మీద ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే మనకి గౌరవం ప్రభుత్వం అంచనాలతో అంత్యక్రియలు చేయాలని తెలిస్తే అవి కూడా చేయనీకని నోచుకుని ఇక్కడ చేస్తావు. ఎవరిని ఏం కోరుకుంటాడండి? ఏ మంత్రిని ఏం కోరుకుంటాడు? ఏ చనిపోయినప్పుడు వచ్చిన ప్రభుత్వ అంచనాలతో అవ్వాలంటే ఏడు పడిపోతుంది. ఇంక మంత్రి పదం వల్ల ఏమి కోస్తుంది నీకు చెప్పు. ఒకటే కదా వచ్చేది చనిపోయిన తర్వాత, చనిపోయినంత వరకు మనకి పదవి పోయినా ఏమున్నా సరే దాన్ని కూడా నోచుకుని ఇక్కడ చేసావు. మరి ఆ వ్యక్తులు తండ్రి కొడుకులే ఆ బీజేపీలో చేరుతాడని చెప్పారనే మాటని మనం చూసాం. అసలు నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక సిబిఐ అడిగే ముందు అసలు ఆయన సెల్ ఫోన్ పౌడర్ పోయిందని ఒక పుకారు వస్తుంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. నిజంగా సెల్ ఫోన్ ఆయనకు ఉండుంటుంది, అందరికీ ఉండుంటుంది. ఇప్పుడు సెల్ అనేది మన దైవందిన జీవితం అయిపోయింది, అది బాగా అంతర్భాగం అయిపోయింది. అది మరి ఫోన్ ఎక్కడుందో ఎంతో దొరకదు. చంద్రబాబు దాని గురించి అడగాలి కదా ముందు. ఏమయ్య ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడుందో అదే ఫోన్ తీయమని ఎందుకు అడగట్లేదు ఇవాళ వరకు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? వెరీ సెల్ ఫోన్ ఎక్కడుంది? దాంట్లో ఏముందో, మంచి ఉందో చెడు ఉందో నాకేది తెలియదు, కానీ వస్తువు లేదు కదా. అది అవసరం కదా ఇవాళ దీనికి అందరికీను. మదేమైంది? ఎవరు దాచారు? ఎక్కడుంది? అది వైసీపీ పార్టీ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసి దాచిందా? అది మేమే దొంగలాడేసి ఇదంతా కూడా చేస్తున్నామా? ఏం చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? నువ్వు ప్రతిదీ క్షుణ్ణంగా చాలా చూస్తారు కదా, మరి దీని గురించి ఎందుకు ఆ విషయాన్ని నువ్వు మాట్లాడలేదు? మరి మేము మాట్లాడలేదు, మాట్లాడాలి కదా. నీకు కడుపు మంట ఏదేంటి? నీకు ఒకటే చూశాను, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా నువ్వు ముఖ్యమంత్రి ప్రదర్శించిన అవకాశాన్ని నీకు అప్పుడు ఇస్తే నన్ను ముఖ్యమంత్రి చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మాట ఇచ్చిన ప్రజలకు వచ్చి మంచి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనేది తాపత్రయం నీకు ఎప్పుడు లేదు. ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓడిపోయినా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఎంతసేపు ఆయన మీద కక్ష తీసుకోవాలనే ఇంకా ఆయన మీద సాధించాలనే నువ్వు 5 సంవత్సరాలు ప్రయత్నం చేసావా లేదా? నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావా? ఎప్పుడైనా చేసుకోలే. ఒక్కరోజునే ఓ మంచి మాట మాట్లాడవా? మాట్లాడలే. ప్రజల గురించి కార్యక్రమం చేయలే. వస్తే ఇవెందుకు ఇది? ఎవరైనా నీకేం అనుమానం ఉంటే ఇదిగో ఒక సీనియర్ నాయకుడు, ఒక మంత్రి, ఒక పంతిగా పనిచేసిన వ్యక్తి, లేదు శాసనసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి చనిపోయాడు. మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీని మీద దర్యాప్తు జరగాలి, క్షుణ్ణంగా ప్రయత్నాలు చేయాలి. ఎంతటి వారైనా సరే మాత్రం దీంట్లో ఉండకూడదు. అది ప్రభుత్వంలో పెద్దలైనా లేదా కుటుంబంలో సభ్యులైనా లేదా ఎవరైనా ఒక హోందాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే అంత గౌరవం ఉండేది లేదే. చూస్తున్నాను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. ఆ రోజు మొదటి రోజున నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, చాలా బాధకరమని చెప్పి ఏవైనా వస్తున్నాయి ఈటీవీలో ఫస్ట్ వచ్చి ఏది గుండెపడింది అన్నారు, తర్వాత మళ్ళీ 2వ దానిలో వచ్చి ఏదో ఇంజక్షన్లు ప్రకటించింది ఏవో వేసుకుందామని చెప్పి వచ్చారు, 3వది వచ్చి లేదు ఉరి వేసుకున్నారని చెప్పి అని వచ్చింది, హ్యాంగ్ చేసుకున్నారని వచ్చింది అని వచ్చి కాబట్టి ఇలాంటి మూడు అర్థాలు ఈటీవీలో వస్తున్నాయి. సో కాబట్టి ఇది కొంచెం అపోహలు వస్తున్నాయి, దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. పోలీసు దీన్ని లీనియన్స్గా తీసుకో వీక్గా తీసుకోకూడదు, దీని మీద దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఒక మంత్రిగా ఒక స్పీకర్గా చేసిన వ్యక్తి అపోహలు తావు ఇవ్వకూడదని చెప్పి ఉందాగా చెప్పాం ఆ రోజు. అందుకని ఏం చెప్పని చెప్పండి మేము.
ఇదే మాటలు చెప్పాను కదా, అందుకని నేను చెప్పానా? టీవీలో వచ్చిన మాటలనే చెప్పాను, వస్తున్నాయి చూడండి ఇవి అని చెప్పాను. చెప్తే నువ్వేం చెప్పావు, మీరేం చెప్పారు, వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చి ఏం చెప్పారు? ఒత్తిడి వల్ల చనిపోయారు. ఎవరు ఒత్తిడి వల్ల? నీ ఒత్తిడి వల్ల కాదా? నేను అడుగుతున్నాను తిన్న, ఈ మూడు నెలల్లో ఎన్నిసార్లు కోడెల శివప్రసాద్ రావు లేటు కోడెల శివప్రసాద్ రాకి స్వర్గీయ కోడెల శివప్రసాద్కి ఎన్నిసార్లు నువ్వు మీరు అతనితో కలిశారు? అతన్ని మిమ్మల్ని వచ్చి కలిశారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, చెప్పండి ఎందుకు మీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన ప్రయత్నం చేశాడు? ఆయన ఆయన కుమారుడు, ఇప్పుడు ఆయన లేడికి తండ్రి లేడు కదా, కొడుకుని చెప్పనండి. నేను అందుకే ఈ మూడు రోజులు మాట్లాడలే, బాగోదులే మాట్లాడితే. మీరే చెప్పారు కదా ఇది మా మాటలు కాదు కదా, నేను అవి కూడా టీవీలో చూసినవి. ఇది మరి ఏమైందో, ఆ సెల్ ఫోన్ ఏమైందో ఆ కుటుంబ సభ్యులు చెప్పనండి, ఎక్కడ పోయిందో. ఎందుకు అలా ఆయన ఆయన మీద అప్పుడు అన్ని అభియోగాలు వచ్చినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల మీద అభియోగాలు వచ్చినప్పుడు పార్టీ పరంగా ఎందుకు ఖండించలేదు? ఆ మూడు నెలలు బట్టి ఎందుకు వాళ్ళ తాలూకా మరి మౌత్ ప్లాస్ చేసుకుని ఉన్నారో చెప్పనండి పార్టీ నాయకులు. ఎందుకు పార్టీ నాయకులతో ఆయన మీద లీక్లు ఇప్పించారు, పార్టీలో నుంచి దీనికి మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎందుకు మాట్లాడించారు చెప్పనండి.